Hi beauties, welcome back to my channel. I am Gayatri Sharma, dietitian and aromatherapist. ఈ వీడియోలో చాలా మంది అడిగారు ఇప్పుడు గమ్మీస్ స్పెషల్ గా వస్తున్నాయి హెయిర్ కి చాలా మంచిది ఈ బైటన్ గమ్మీస్ ఎలా యూస్ చేయాలి రివ్యూ ఇవ్వండి అని చాలా మంది అబ్బాయిలు కూడా అడిగారు. ప్రస్తుతం అయితే నేను ఈ వీడియోలో బీ బాడీ వైజ్ హెయిర్ హెల్త్ గమ్మీస్ అని బాటిల్ తెప్పించుకున్నాను. నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. లాస్ట్ మంత్ నేను శేషా ఆయుర్వేదిక్ హెయిర్ కేర్ జ్యూస్ అనేది తాగాను. अप टू मे वरकू अदी तागानु लास्ट मंथ मुंदु निंची अंड मे 15th निंची जून 15th वरकू इदी 30 डेज अराउंड वाडानु. दीनी रिव्यू नेनु मीतो शेयर चेयबोतुन्नानु अंड इदी स्पॉन्सर्ड पोस्टिंग कादु. नेनु ना मनी तो नेनु कोनुक्कुनी यूज चेसी रिजल्ट्स एला वच्चायो चेप्पानु. मोस्ट इंपॉर्टेंट इज इदेंटंटे बी बॉडी वाइज हेयर हेल्थ गम्मीस अनेदी इदी अम्मायलकी अंड इलागे मैन मैटर्स सेम ब्रांड అందులో మ్యాన్ మ్యాటర్స్ అనే అబ్బాయిలకి సెపరేట్ గా గమ్మీస్ వస్తుంది. దాని రివ్యూ కూడా అడిగారు అండ్ నేను తీసుకున్నాను జస్ట్ ఇప్పుడే. మా హస్బెండ్ కూడా యూజ్ చేస్తున్నారు. సో దాని రివ్యూ ఒక 1 మంత్ తర్వాత నేను ఎలా ఉంది ఏంటి అని మీతో షేర్ చేస్తాను. ప్రస్తుతం అయితే ఈ రివ్యూ చూసేద్దాం. సో వితౌట్ ఫర్ డే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం, బ్యూటీ హెల్త్ టిప్స్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ హిట్ చేసి ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీ దాకా వచ్చేస్తాయి. కనుక స్కిన్ కేర్, హెయిర్ కేర్, హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కింద కనిపించే అపాయింట్మెంట్ నెంబర్ ద్వారా మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. సో 30 డేస్ యూస్ చేసిన తర్వాత ఇది హెయిర్ ఫాల్ కి ఎలా వర్క్ చేసింది అండ్ దీని ఫ్రాగ్రెన్స్, టేస్ట్, స్మెల్ వర్త్ మనీయా కాదా, కొనచ్చా వద్దా, అంతేకాదు దీంట్లో కూడా చాలా మంది డౌట్ ఉంటే ప్రెగ్నెంట్ ఉమెన్ యూజ్ చేయొచ్చా, బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్ యూజ్ చేయొచ్చా, ఇలా రకరకాల డౌట్స్ కి క్లారిఫికేషన్ ఇస్తాను. అంతేకాదు కంప్లీట్ గా చెప్పాను కదా, పెయిడ్ కొలాబరేషన్ ఏం కాదు, నా ఓన్ హానెస్ట్ రివ్యూ ఆఫ్టర్ యూజింగ్ 30 డేస్. సో ఇప్పుడు దీని రివ్యూ చూద్దాం. బేసిక్ గా ఇది 60 క్యాండీస్ ఉన్న బాక్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ప్యాకేజింగ్ ఈ విధంగా ఉంది. దీని మీద అంతా ఫుల్ మనకి ఏంటి ఉపయోగం, ఎలా తీసుకోవాలి అన్ని రాసి ఉంటుంది. అండ్ ఓపెన్ చేసినట్లయితే బాక్స్ ఈ విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఫుల్ గా వచ్చాయి 60 డేస్ అనమాట. ఇది 30 డేస్ అయింది, ఓన్లీ హాఫ్ ఉన్నాయి. అండ్ దీని లోపల చూసినట్లయితే మనకి ఈ విధంగా క్యాండీ అనేది ఉంటుంది, బీ బాడీ వైజ్ క్యాండీ. అండ్ దీంట్ లోపల మనకి ఒక ఇది కవర్ కూడా ఇచ్చారు. అండ్ నేను దీని మీద ఉన్నది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఒకసారి. వీఆర్ ఏ యంగ్ అండ్ కమిటెడ్ బ్రాండ్, వీ హ్యావ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ క్వైరీ, కాంటాక్ట్ అస్ అని ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చారు. మీరు గనక ఇది అసలు యూజ్ చేయాలా వద్దా అంటే దీనికి డైరెక్ట్ కన్సల్టేషన్ కూడా ఉంది. డైరెక్ట్ కన్సల్టేషన్ చేసి మీ ప్రాబ్లం చెప్పి ఎలా తీసుకోవాలి ఏంటి కూడా మీరు డాక్టర్ కన్సల్టేషన్ ద్వారా కూడా దీన్ని బుక్ చేసుకుని యూజ్ చేయొచ్చు. అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి యూజ్ చేయాలా వద్దా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏమేమి ఉంటాయి హెల్దీ హెయిర్ గమ్మీస్ లో చెప్పారు, నేను స్క్రీన్ మీద చూపిస్తాను. మెయిన్ గా దీంట్లో విటమిన్ B7 అంటే విచ్ ఇస్ కాల్డ్ అస్ బయోటిన్ అండ్ మల్టీ విటమిన్స్ ఉంటాయి. చికోరి రూట్ ఫైబర్ ఉంటుంది, గార్ గమ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల హెల్దీ హెయిర్ వస్తుందని దీంట్లో మెన్షన్ చేశారు. బేసికలీ మామూలుగా చెప్పాలంటే మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఐరన్ రిచ్ ఫుడ్ కంపల్సరీ డైట్ లో తీసుకోవాలి. నేను ప్రతిసారి హెయిర్ వీడియోస్ లో చెప్తాను. వాటిలో కనుక ఏదైనా డెఫిషియన్సీ ఉంటే మనకి హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది, స్లోగా బాల్డ్నెస్ వస్తుంది, అమ్మాయిలకి అయితే థిక్నెస్ తగ్గిపోయి కిందంతా పలచగా ఉండి పైన కొంచెం థిక్గా ఉంటుంది. సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే మనం తీసుకునే డైట్ లో మనకి ఐరన్ అండ్ బయోటిన్ తగ్గటం వలన, ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా తీసుకోకపోవటం వల్ల వస్తాయి. అంటే బ్యాలెన్స్డ్ డైట్ మనం తీసుకోకపోతే మన బాడీ అంతా తీసుకుని ప్రోటీన్ అనేది చివరికి మిగిలింది ఏదైతే ఉందో అది మన హెయిర్ కి అందిస్తుంది, స్కిన్ కి అందిస్తుంది. ఒకవేళ మనం పర్ఫెక్ట్ గా ప్రోటీన్ కానీ ఐరన్ కానీ తీసుకోకపోతే లాస్ట్ కి వచ్చే హెయిర్ దగ్గరకు వచ్చినట్టుకి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే బాడీ ఫుల్ అబ్జర్బ్ చేసుకుని లాస్ట్ కి హెయిర్ కి ఇస్తుంది కాబట్టి అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో మనం ఏం చేయాలంటే కంపల్సరీ ప్రోటీన్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా డెఫిషియన్సీ ఉంటుంది, నాకు హెయిర్ లాస్ అవుతుంది అంటే వాళ్ళు సరిగ్గా ఐరన్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోకపోవటం వల్ల. అప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇందులో సప్లిమెంట్ లాగా ఇస్తున్నారు మనకి, మల్టీవిటమిన్స్, B7 ఇవన్నీ, బయోటిన్ కూడా సప్లిమెంట్ లాగా ఇస్తున్నారు కాబట్టి ఇట్స్ లైక్ ఎ విటమిన్ టాబ్లెట్ లాంటిది. క్యాండీలోనే మనకి టాబ్లెట్ టైప్ లో ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇట్లా ఓపెన్ చేసినట్లయితే మనకి ఇది వచ్చి స్ట్రాబెరీ ఫ్లేవర్ అని చెప్పారు. అండ్ మనం చూసినట్లయితే చూసారు కదా ఒక ఆరెంజ్ కలర్, స్ట్రాబెరీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఉంటుంది. అండ్ దీన్ని టేస్ట్ చేసినట్లయితే మామూలుగా చెప్పాలంటే ఇట్స్ లైక్ క్యాండీ టేస్ట్ ఉంటుంది, బట్ యునో మల్టీ విటమిన్స్ అన్ని ఉంటాయి, బయోటిన్ అనేది ఉంటుంది, కొంచెం లైట్ మెడికేషన్ లాగా ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే మనం డైరీ మిల్క్ ఇలాంటి చాక్లెట్స్ కొనుక్కొని తింటూ ఉంటాం కదా రెగ్యులర్ గా, దాని బదులు ఇలాంటివి తీసుకుంటే మన హెయిర్ కి స్కిన్ కి కూడా
మంచి ఉపయోగం ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్ని క్యాండీ రూపంలో మనకి ఇస్తున్నారు కాబట్టి సో ఎప్పుడు తీసుకోవాలి దీన్ని అంటే మామూలుగా బ్రేక్ఫాస్ట్ తర్వాతైనా తీసుకోవచ్చు లేదా లంచ్ తర్వాతైనా మనం ప్రిఫర్ చేయొచ్చు సో దట్ మనకు కావాల్సిన మిస్సింగ్ విటమిన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా దీని ద్వారా అందుతాయి రెగ్యులర్ గా నేను తీసుకుంటూనే ఉంటాను బట్ ఏంటంటే మనం తిన్నాక టేస్ట్ వస్తుంది చూసారా అక్కడ మనకి విటమిన్స్ మినరల్స్ అన్ని తగులుతూ ఉంటాయి దట్స్ ఓకే మనం తినే చాక్లెట్స్ లో విటమిన్స్ మినరల్స్ ఏముండో కదా దీంట్లో అయితే ఉంటాయి సో ఆఫ్టర్ యూజింగ్ వన్ మంత్ మై రివ్యూ ఈజ్ మనం కొనే క్యాండీస్ గానీ ఏదైనా సరే వాటిల్లో విటమిన్స్ మినరల్స్ ఉండవు ఓన్లీ మనకి షుగర్ ఒక్కటే యాడ్ అవుతుంది మన బాడీకి దాని బదులు ఇలాంటివి తింటే కొంచెం బెటర్ అన్న అభిప్రాయం సో వాళ్ళు చెప్పినట్టు ప్రామిస్ చేసినట్లు 30 డేస్ నేను యూజ్ చేశాక ఇంకా అదర్ ప్రొడక్ట్స్ నేనేం యూజ్ చేయలేదు లైక్ ప్రోటీన్ పౌడర్ కానీ వేరే ఆమ్లా కానీ ఏది యూజ్ చేయలేదు ఇది యూజ్ చేశాను హెయిర్ ఫాల్ అనేది నార్మల్ ఇంక్రీజ్ అయితే అవ్వలేదు హెయిర్ గ్రోత్ కూడా కొంచెం బూస్ట్ అనేది అనిపించింది నాకు నాట్ టూ మచ్ ఎందుకంటే బేసిక్ గా నాది కర్లీ వేవీ హెయిర్ త్వరగా పెరగదు అలాంటిది కొంచెం బూస్ట్ అనేది అనిపించింది 30 డేస్ లో సో దిస్ ఈజ్ మై హానెస్ట్ రివ్యూ సో కొంచెం హెయిర్ గ్రోత్ అనేది బూస్ట్ చేసుకోవాలంటే తినండి అలాగే డెఫిషియన్సీ ఉంది హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది అనుకుంటే తినచ్చు ఫ్లేవర్ ఈజ్ ఓకే నిజమైన స్ట్రాబెరీ కనుక మీరు క్యాండీ తింటే ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది యాజ్ ఐ సెడ్ ఇందులో మల్టీ విటమిన్స్ బయోటిన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి ఏం చెప్పారంటే 3 మంత్స్ మినిమం యూజ్ చేయాలన్నారు దీంట్లో అయితే 16 ఉన్నాయి బట్ 3 మంత్స్ యూజ్ చేస్తే మీకు హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు ఈ బీ బాడీ వైజ్ హెయిర్ హెల్త్ గమ్మీస్ అనేది అండ్ మోస్ట్లీ ఇందులో బయోటిన్ జింక్ ఇవన్నీ ఉంటాయి హెయిర్ స్ట్రెంగ్తన్ చేస్తుంది హెయిర్ గ్రోత్ కూడా ఇస్తుంది అంటున్నారు నేచురల్ ప్రోబయోటిక్ డైటరీ ఫైబర్ ఉంటుంది నో గ్లూటెన్ నో ప్రిజర్వేటివ్స్ నో ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ 100% వెగాన్ అంటున్నారు అంతేకాదు దీని కాస్ట్ వచ్చేసి మనకి దీని మీద 999 ఉంది మనకి 964 రూపీస్ వచ్చింది బాక్స్ 60 టాబ్లెట్స్ ఉంటాయి లైక్ నేను చూసినట్లయితే మీరు క్యాల్కులేటర్ లో చూపిస్తాను ఇట్స్ అరౌండ్ 15 పాయింట్ సంథింగ్ అంటే ఒక్కొక్కటి 16 రూపీస్ ఒక్క క్యాండీ అనేది మీకు 16 రూపీస్ వచ్చింది ఇట్స్ లైక్ డైరీ మిల్క్ 15 రూపీస్ డైరీ మిల్క్ లాగా అనమాట మీకు సో చాలా మందికి అన్నం తిన్న తర్వాత ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళు ఇలాంటిది తీసుకుంటే హెల్త్ కి లైక్ హెయిర్ కి కూడా బాగుంటుందని నా అభిప్రాయం సో చాక్లెట్స్ స్వీట్స్ బదులు ఇలాంటివి తీసుకుంటే మన హెయిర్ కి హెల్త్ కి కూడా మంచిది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే 3 మంత్స్ మినిమం యూజ్ చేయాలన్నారు 3 మంత్స్ తర్వాత దీన్ని ఆనెస్ట్ రివ్యూ నేను మళ్ళీ ఇస్తాను అంతేకాదు యాజ్ ఐ సెడ్ మ్యాన్ మ్యాటర్స్ గమ్మీస్ కూడా మా హస్బెండ్ యూజ్ చేస్తారు సో ఈ రెండు కంపేర్ చేస్తాను అండ్ తనకి ఎలా వచ్చింది రిజల్ట్స్ చెప్తాను తనకి హెరిడిటీ ప్రకారం ఆల్రెడీ బాల్డ్నెస్ అనేది స్టార్ట్ అవుతోంది సో ఇది 3 మంత్స్ యూజ్ చేసాక ఎలా ఉంటుందో నేను చెప్తాను మీకు సో ఓవరాల్ గా నేనేమనుకుంటున్నానంటే అన్హెల్దీ చాక్లెట్స్ తినే బదులు తీసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను అమ్మాయిలు ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు అండ్ వర్కింగ్ ఉమెన్ అమ్మాయిలు ఎవరైనా 12+ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు దీని మీద ఏజ్ అయితే ఏం మెన్షన్ చేయలేదు అలాగే మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఆల్రెడీ ఫోలిక్ యాసిడ్ ఐరన్ టాబ్లెట్స్ ఇవన్నీ ఇస్తారు ప్రెగ్నెంట్ టైంలో కాబట్టి మీరు ప్రోటీన్ పౌడర్స్ డాక్టర్ ఇచ్చే యూజ్ చేస్తే బెటర్ ఇది మాత్రం మీరు ప్రెగ్నెన్సీ టైంలో అస్సలు యూజ్ చేయకూడదు ఎలాంటివి కూడా అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే పోస్ట్ ప్రెగ్నెన్సీలో హెయిర్ కూడా ఎక్కువ లాస్ అవుతుంది కాబట్టి ఇవి ట్రై చేయొచ్చు అండ్ ఇది మనం కొన్న చోట మనం చూసినట్లయితే వెబ్సైట్ లో కానీ ఇన్ఫర్మేషన్ ఏమిచ్చారంటే రెడ్యూసెస్ హెయిర్ ఫాల్ ప్రమోట్స్ థిక్ హెయిర్ అండ్ హెయిర్ టెక్స్చర్ అండ్ షైన్ ఆల్సో ఇంప్రూవ్స్ అని చెప్పారు అండ్ అలాగే ఇంప్రాపర్ న్యూట్రిషన్ ఉన్న పీసీఓడి స్ట్రెస్ తో ప్రాబ్లం ఉన్న అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చని సింపుల్ గా ఇచ్చారు 84% హెయిర్ ఫాల్ తగ్గిందట వీళ్ళ రీసెర్చ్ లో ట్రైకాలజిస్టులు డెవలప్ చేశారు ఈ ఫార్ములా అనేది అండ్ 90% హెయిర్ టెక్స్చర్ షైన్ ఇంప్రూవ్ అయింది 92% హెయిర్ ఫాల్ తగ్గి థిక్నెస్ అండ్ స్ట్రాంగర్ హెయిర్ వచ్చిందని చెప్తున్నారు దీంట్లో చెప్పాలంటే దీంట్లో ఎంత బయోటిన్ ఉందంటే 3x కి సరిపోను బయోటిన్ ఉందట అండ్ విటమిన్ ఏ అయితే 1/2 కప్ క్యారెట్ కి సంబంధించినంత ఉందట జింక్ అయితే 15 క్యాషూస్ అంటే జీడిపప్పులో ఉన్నంత విటమిన్ సి అయితే 1/2 లెమన్ స్పూన్ ఉన్నట్టు అండ్ విటమిన్ ఈ అయితే 16 ఆల్మండ్స్ చూసారా నేను ప్రతి వీడియోలో మీకు ఒకటే చెప్తాను ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోండి ఎగ్ తినే వాళ్ళు ఉంటే ఇంక్లూడ్ చేసుకోండి మార్నింగ్ పూట క్యారెట్ జ్యూస్ తాగండి డైలీ
అండ్ బాదం పప్పులు తినండి ఎవ్రీ 5 కేజెస్ కి ఒకటి అని చెప్తాను. అలాగే లెమన్ కూడా మార్నింగ్ పూట మీరు లేవగానే ఏ జ్యూస్ తీసుకున్నా డిటాక్సిఫికేషన్ లిక్విడ్ లాగా తీసుకోమన్నాను. అవన్నీ ఇందులో ఉంటాయండి, యూ కెన్ చెక్ ఇట్, వెబ్సైట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ నేచురల్ గా తీసుకోలేము, మాకు టైం లేదు, మాకు హెయిర్ ఫాల్ అయిపోతుంది అనుకునే వాళ్ళు కంపల్సరీ దీన్ని తీసుకోమని నా అభిప్రాయం. సో ఇదొచ్చేసి కొరికినా కూడా గట్టిగా ఉంది, క్యాండీ అన్నమాట. సో టేస్ట్ నచ్చితే మీరు అలా తినండి, లేకపోతే జస్ట్ కొరికేసి మంచినీళ్ళు కూడా మీరు తాగచ్చు. ఓవరాల్ గా చూసారు కదా, ఇది నా రివ్యూ. సో ఆమ్ల విటమిన్ సి కోసం తీసుకోండి అండ్ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోండి. నేచురల్ గా తీసుకుంటే ఈ విటమిన్స్ గమ్మీస్ లాంటివి మనం తినాల్సిన అవసరం లేదు. ఒకవేళ టైం లేదు మాకు కావాలి అనుకుంటే అన్హెల్దీ చాక్లెట్స్ బదులు ఇది తీసుకుంటే బెటర్ అన్న ఒపీనియన్. ఎనీవేస్ దీనివల్ల అయితే హెయిర్ గ్రోత్ అనేది కొంచెం ఫాస్ట్ అయింది, అలాగే హెయిర్ ఫాల్ అనేది మీడియంగా ఉంది, హెవీ హెయిర్ ఫాల్ లేదు. ఎందుకంటే మినిమం 50 to 100 హెయిర్ స్ట్రాండ్స్ ఎవరికైనా డైలీ ఊడుతాయి, బట్ రావడం అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో నా అభిప్రాయం ప్రకారం యూ కెన్ గో ఫర్ దిస్. మీరు అన్హెల్దీ ఫుడ్ బదులు ఇది హెల్దీగా మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్ గా ఇది నా ఆనెస్ట్ రివ్యూ. మీరు కావాలంటే కన్సల్టేషన్ కూడా తీసుకుని మీ హెయిర్ కి సరిపోతుందో లేదో మీరు దీన్ని బై చేసుకోవచ్చు. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, వెబ్సైట్ లింక్ కానీ ఈ ప్రోడక్ట్ లింక్ కానీ. సో మీకు ఆనెస్ట్ రివ్యూ నచ్చింది అనుకుంటా, నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎలాంటి రివ్యూస్ కావాలో తప్పకుండా కామెంట్ చేస్తే కింద నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. సీ నెక్స్ట్ విత్ మోర్ ఆనెస్ట్ రివ్యూస్. బై బై.